నన్నా మా జీవమన్నా నీ జీవితమే ప్రజా సేవకన్నా ఆపదలో మా ఆప్తుడవన్నా అందరి గుండెలో అభిమానివన్నా ఎంత మంచి మనిషిరో మనసు గల జీవనన్నా కన్నా బిడ్డలెక్కరో కరుణ గల జీవనన్నా పల్లెల ప్రగతి పరుగులు పెట్టే యాభై ఏళ్ళైన గడ్డ చూడు ఎంత కోసవడ్డమో నాడు ఊరులోన అభివృద్ధి నేడు పల్లెల ప్రగతి పరుగులు పెట్టే యాభై ఏళ్ళైన గడ్డ చూడు ఎంత కోసవడ్డమో నాడు జీవనన్న వచ్చేరో జోర్దారుగా మార్చేరో అడగక ముందే ప్రజలకు అన్ని తానై నిలిచేరో జీవనన్న మా జీవమన్నా నీ జీవితమే ప్రజా సేవకన్నా ఆపదలో మా ఆప్తుడవన్నా అందరి గుండెల్లో అభిమానివన్నా జీవనన్న మా జీవమన్నా నీ జీవితమే ప్రజా సేవకన్నా ఆపదలో మా ఆప్తుడవన్నా అందరి గుండెల్లో అభిమానివన్నా వంద పడకల వైద్య సేవలు సిద్ధుల గుట్టాయింపైన సొగసులు గడప గడపకు గోదావరి నీళ్లు లక్కంపల్లి స్టెజ్జుల సెగలు వంద పడకల వైద్య సేవలు సిద్ధుల గుట్టాయింపైన సొగసులు గడప గడపకు గోదావరి నీళ్లు జీవనన్న తెచ్చేరో మనలను మురిపించేరో భాగ్యమైన ఆర్మూరుగా బహుబాగు చేసేరో జీవనన్న మా జీవమన్నా నీ జీవితమే ప్రజా సేవకన్నా ఆపదలో మా ఆప్తుడవన్నా అందరి గుండెల్లో అభిమానివన్నా జీవనన్న మా జీవమన్నా నీ జీవితమే ప్రజా సేవకన్నా ఆపదలో మా ఆప్తుడు వస్తాడు రంగిరా బాయ్ దేఖ్ లెంగే దేఖ్ లెంగే దేఖ్ లెంగే
రోజు మన డైనమిక్ ఎమ్మెల్యే మన జీవనన్న గారు భారీ మెజార్టీతో గెలవాలనే ఉద్దేశంతో మన జాగృతి సభ్యులు మన కుటుంబ సభ్యులు అందరు కలిసి మన ఈరోజు మన ఆర్మూర్ పట్టణంలోని నల్లమ్మ నల్లపోచమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళి మన జీవనన్న గారి పేరుపై మన జీవనన్న గారు భారీ మెజార్టీతో గెలవాలనే ఉద్దేశంతో ఈరోజు నల్లపోచమ్మ గుడి దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈరోజు మన జీవనన్న గారు భారీ మెజార్టీతో గెలిస్తే మన నల్లపోచమ్మ దగ్గర 116 కొబ్బరికాయలు మరియు 2 మేకపోతులు కోస్తామని బలిస్తామని చెప్పేసి ఈరోజు మన అమ్మవారికి ప్రార్థించడం కూడా జరిగింది. అలాగే మన జీవనన్న గారు ఈరోజు మన ఆర్ము పట్టణాన్ని మరియు మండలాన్ని మన నియోజకవర్గాన్ని ఎంతో చాలా అభివృద్ధి చేయడం జరిగింది. ఈరోజు మనం ప్రొద్దున లేవగానే మనం ఇంటి నుండి బయటకు రాగానే మన ముందు అభివృద్ధి కనిపిస్తుంది మన జీవనన్నది. అలాగే ప్రతి దగ్గర కూడా మన నియోజకవర్గంలో ప్రతి దగ్గర కూడా జీవనన్న గారి మంచి అభివృద్ధి, ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి మన కేసీఆర్ గారి యొక్క పథకాలు చేరడం జరిగింది. అలాగే ఈ నియోజకవర్గ ఎన్నికల్లో మన జీవనన్న గారు భారీ మెజార్టీతో గెలవాలని మా ప్రతి ఒక్కరూ మన జాగృతి కుటుంబ సభ్యులు అలాగే మన నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా కోరుకోవడం కూడా జరుగుతున్నది. ఈసారి మన జీవనన్న గారు భారీ మెజార్టీతో గెలుస్తున్నారు. జై జీవనన్న. ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి జీవనన్న గారు భారీ మెజార్టీతో గెలవాలని చెప్పేసి మరి ఆర్మూర్ నియోజకవర్గ కన్వీనర్ మక్కల సాయినాథ్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క నల్లపోచమ్మ టెంపుల్లో ఈరోజు ప్రార్థనలు చెప్పి ఆ పోచమ్మ తల్లికి మొక్కులు మొక్కి మరి జీవనన్న గారు గెలవాలి, భారీ మెజార్టీ రావాలి, మరి అభివృద్ధి చేసినటువంటి వాళ్ళే గెలవాలన్న ఉద్దేశంతో ఇంత మంచిగా ప్రార్థనలు చేసినందుకు వారందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా, ఎందుకంటే ఎప్పుడైనా కానీ చేసిన పని వృధా పోదు. మరి ఎమ్మెల్యే జీవనన్న గారు అట్లాంటి అభివృద్ధి చేశారు కాబట్టి అన్ని సబ్బండ వర్గాలకు ఈరోజు న్యాయం జరిగే విధంగా సబ్బండ వర్గాలన్నీ నీడకు వచ్చే విధంగా ఒక దాటిపైకి వచ్చే విధంగా ఎమ్మెల్యే జీవనన్న గారి కృషి మరి ఎన్నలిసినటువంటి జీవనన్నకు ప్రజలందరి ఆశీర్వాదం తప్పకుండా ఉంటుందని చెప్పేసి రానున్న ఎన్నికల్లో మరి మొదటిసారి 15,000, రెండోసారి 30,000, ఈసారి 60,000 మెజార్టీతో ఆర్మూర్ ప్రజలు నాడు ఈ యొక్క సంబరాల వేడుకను మరి ఆర్మూర్ ప్రజలందరితో చేసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అక్క చెల్లెలకు అన్నదమ్ములందరికీ కూడా ఎమ్మెల్యే జీవనన్న గారి తరఫున దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇంకా ప్రేమతో మరి జీవనన్న గారు గెలవాలని ప్రేమతోటి మరి ప్రార్థన చేసినటువంటి జాగృతి సభ్యులందరికీ, అదేవిధంగా ఇంత పెద్ద సంస్థను మరి సేవా సంస్థ నడిపిస్తున్నటువంటి ప్రజలను జాగృతి చేయడానికి మరి అనేక కార్యక్రమాలు చేపడుతున్నటువంటి మా కవితక్క గారికి కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి ధన్యవాదాలు. జై తెలంగాణ.